పురవాసులు హితం కోరేవారు పురోహితులని సీఎం కేసీఆర్ అన్నారు. బ్రాహ్మణుల్లోనూ చాలా మంది పేదలు ఉన్నారని చెప్పారు. బ్రాహ్మణ పరిషత్తుకు ఏటా 100 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లిలో విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదన్ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మరో 2696 దేవాలయాలకు దీప ధూప నైవేద్యాల పథకాన్ని వర్తింపజేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ పథకం కింద నెలకు ఇచ్చే నిధులను 10,000కు పెంచామన్నారు. వేద పండితులకు ఇచ్చే గౌరవ భృతిని 2500 నుంచి 5,000కు పెంచామన్న ఆయన, అర్హత వయస్సు 75 నుంచి 65 తగ్గించామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ విధానం సర్వజన సమాదరణ, పేదరికం ఎవరి జీవితాల్లో ఉన్నా వారిని ఆదుకోవాలనే మానవీయ సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు అని నేను మనవి చేస్తూ ఉన్నాను. విప్రహిత బ్రాహ్మణ సదనం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో 9 ఎకరాల స్థలంలో 12 కోట్ల రూపాయల వ్యయంతో అద్భుతంగా బ్రాహ్మణ సంక్షేమ సదనాన్ని నిర్మించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం కొత్త ఊరేగడకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం బ్రాహ్మణ పరిషత్తు ద్వారా వేద శాస్త్ర పండితులకు ప్రతి నెలా ఇస్తున్న గౌరవ భృతిని రూపాయలు 2500 నుంచి 5,000 రూపాయలకు పెంచుతున్నామని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ భృతిని పొందే అర్హత వయస్సును 75 ఏళ్ల నుండి 65 ఏళ్లకు తగ్గిస్తున్నామని సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రస్తుతం రాష్ట్రంలోని 3,645 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం వర్తిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా మరో 2796 దేవాలయాలకు కూడా ధూపదీప నైవేద్యం పథకాన్ని విస్తరింపజేస్తామని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. దీంతో రాష్ట్రంలో 6,441 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం కింద నిర్వహణ వ్యయం అందుతుంది. ఈ సందర్భంగా మరొక శుభవార్త కూడా మీ అందరితో నేను పంచుకుంటూ ఉన్నాను. ఇప్పటి వరకు ధూపదీప నైవేద్యం పథకం కింద దేవాలయాల నిర్వహణ కోసం అర్చకులకు నెలకు 6,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తున్నది. ఈ మొత్తాన్ని 10,000 రూపాయలకు పెంచుతున్నామని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. వేద పాఠశాలల నిర్వహణ కోసం ఇస్తున్న 2,00,000 రూపాయల నుంచి ఇక నుంచి యాన్యువల్ గ్రాంట్గా ఇస్తామని తెలియజేస్తూ ఉన్నాను. ఐటీఎం, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని కూడా వర్తింపజేసే నిర్ణయాన్ని తీసుకున్నదని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా అనువంశిక అర్చకుల సమస్యను త్వరలో కేబినెట్లో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ఉన్నాను.